విశాఖ 72వ వార్డు చైతన్య నగర్లో 72వ వార్డు ఇన్ఛార్జ్ సిరెట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ కొలాయిలు ఓపెనింగ్ చేయబడినవి. సుమారు 5 సంవత్సరం నుంచి దాదాపు 70 ఇళ్ల వరకు మున్సిపల్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. వీరందరూ కూడా జీవీఎంసీకి కట్టవలసిన ఫీజు కూడా కట్టి ఉన్నారు, కానీ పైప్ లైన్ మాత్రం వేయడం కుదరలేదు. ఈ విషయాన్ని డి సత్యనారాయణ మరియు కాలనీవాసులు అందరూ 72వ వార్డు ఇన్ఛార్జ్ సిరెట్ల శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా, మనిషి బ్రతకడానికి అన్నం ఎంత అవసరమో మంచినీరు కూడా అంతే అవసరమని గ్రహించిన శ్రీనివాస్ వెంటనే వాటర్ సప్లై వర్క్ ఇన్స్పెక్టర్ మరియు ఏఈతో మాట్లాడి పైప్ లైన్ కనెక్షన్ గురించి అక్కడ తవ్వించడం జరిగింది. సుమారు 6 అడుగుల క్రిందకు తవ్వినా సరే ఎటువంటి వాటర్ పైప్ లైన్ కింద కనబడలేదు. అప్పుడు వాటర్ సప్లై వారు కొత్త పైప్ లైన్ వేయవలసిందేనని, దీని నిమిత్తం సుమారు 10 లక్షల ఖర్చు అవుతుందని తెలియజేశారు. వెంటనే శ్రీనివాస్ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డికి విషయం తెలియచేయగా ఎమ్మెల్యే స్పందించి వాటర్ సప్లై వాళ్ళని పిలిపించి కొత్త పైప్ లైన్ శాంక్షన్ చేయవలసిందిగా ఆదేశించారు. విని వెంటనే వాటర్ సప్లై వారు 8.5 లక్షల రూపాయల ఖర్చుతో హెచ్డిపిఈ పైప్ లైన్ వేసి సుమారు 70 ఇళ్ల వరకు మున్సిపల్ ట్యాప్ కలెక్షన్స్ ఇవ్వడం జరిగింది. చైతన్య నగర్ కాలనీ నివాసులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నాగిరెడ్డికి 72వ వార్డు ఇన్ఛార్జ్ సిరెట్ల శ్రీనివాస్ కి వర్క్ ఇన్స్పెక్టర్ శేఖర్ కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఊరుకోటి అప్పారావు, ధనలక్ష్మి, విజయ, వాసవి నాయుడు, మధుసూదన్ రెడ్డి, నాగమణి, మధు, ఆదిలక్ష్మి, సైవర్లక్ష్మి మరియు కాలనీ నివాసులు మల్లేశ్వరరావు, దుర్గారావు, నరసింహరావు, వెంకట్రావు, పురి సత్యనారాయణ, కృష్ణారావు, పద్మావతి, కవిత, వరలక్ష్మి, శ్రీనివాస్, సురేష్ బాబు, శ్రీరాములు, అప్పలరాజు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నిసార్లు చేసినా సరే వాటర్ రావట్లేదు. సో సత్యనారాయణ గారికి మాత్రం మనకి సినిమాలో చెప్పినట్టు చెప్పులు అదిలిపోయినట్టు తిరిగారు ఆయన మాత్రం. అంటే మీ అందరి తరఫున నాకు తెలిసి ఏదే తరఫున నేను ఎక్కువ మాట్లాడింది దీంతోనే నెక్స్ట్ వెంకట్రావు గారిది ఆయన కూడా మీరు క్యాప్ పట్టలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా అంతకీ వాటర్ ఆయన ఇచ్చారు. వెంకట్రావు గారు ఎక్కడున్నారు? వెంకట్రావు గారు వాటర్. సో తర్వాత మనకి వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చి ఎస్టిమేషన్ వేస్తామంటే పాత పైప్ లైన్ కొత్త తీసుకోవాలి, అది అయితే కానీ అవుతున్నారు. ఎంత అవుతుందంటే నియర్లీ 10 లాక్స్ వరకు అవుతుందని కానీ